Hi friends, andariki namaskaram. Welcome back to Srikanth Tech Vlogs channel. Friends, manam aithe ee roju chaala important vishayam adu endante SP125 and Unicorn gurinchi aithe ee roju manam maatladukundam, clear ga maatladukundam. Endukante chaala mandi doubts endante SP125 gaani Unicorn gaani present aithe stocks nilichipoyayi, abi enduku nilichipoyayi ani anukuntunnarante andaru kalisi kottaga update ayi vastundi ani anukuntunnaru. So naaku doubt vachindi, mee andarki doubt vachesarki naaku doubt vachesindi. Nenaithe showroom ki veltam jarigindi ninna. క్లియర్ గా వాళ్ళంటే అడగడం జరిగింది. మీ క్వశ్చన్స్ అన్ని నా రూపంలో నేను వాళ్ళని అడిగాను. అయితే వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, నేనైతే ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే, యూనికాన్ ఎందుకు 2 మంత్స్ నుంచి ఆగిపోయింది, కొమ్మతీసి ఏదైనా మనకి మంచి అప్డేట్ ఏమైనా తీసుకొస్తున్నారా యూనికాన్లో అని చెప్పి నేనైతే అడగడం జరిగింది. సో వాళ్ళు మనకు నాకు చెప్పిన మాట ఏంటంటే, యూనికాన్ అనేది ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, అంటే హోండా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ కొన్ని ఎక్విప్మెంట్ షార్టేజీ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందని, అలాగే సీజన్ దగ్గర పెట్టుకొని హోల్డ్ చేసేసి ఒకేసారి పండగలకి ఏదైతే దసరా దివాళీ ఉందో అప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ని మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళైతే ప్రజెంట్ స్టాక్స్ నిలిపివేశారంటే కానీ ఎలాంటి అప్డేట్స్ రావు. మీరైతే ఆ భ్రమలో మాత్రం బతకొద్దు, ఎలాంటి యూనికాన్లో ఎలాంటి అప్డేట్స్ లేవు. అది ఒక క్లాసికల్ ఫీల్ తీసుకొచ్చే ఒక కంఫర్టబుల్ 160cc బైక్ అన్నమాట. ఆ బైక్లో చేంజెస్ ఒకసారి చేసి బాగా దెబ్బతిన్నారు. సో మళ్ళీ అలాంటి చేంజెస్ చేసి ఒక మంచి మోడల్ని వాళ్ళు అయితే మాత్రం సేల్స్ ఏదైతే ఉన్నాయో సేల్స్ అయ్యే యూనిట్స్ని తగ్గించుకోవటం వాళ్ళైతే ఇక చేయరని నేనైతే అనుకుంటున్నాను. అదే జరిగింది, నిన్న పోయి అడగటం వల్ల వాళ్ళు నాకు చెప్పిన మాట అయితే అదే, ఎలాంటి అప్డేటు యూనికాన్లో లేదు, కేవలం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో బండి తయారీకి అవసరమైన కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది షార్టేజీ ఉండటం వల్ల ఒక 2 నెలలుగా మేమైతే ఆపాము. సో ఒకేసారి ఫెస్టివల్ సీజన్ అప్పుడు చాలామంది ఎక్కువగా కొంటారు కాబట్టి ఆ టైంలో అయితే మేము అందించబోతున్నాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా అనైతే చెప్పుకొచ్చారు. సో ఇది యూనికాన్ గురించి అయితే. ఇకపోతే నెక్స్ట్ SP125 గురించి మాట్లాడుకుందాం. SP125 విషయంలో మీకు డౌట్ రావడంలో తప్పులేదు, ఎందుకంటే చాలా వరకు SP125లో చేంజెస్ వస్తాయి అనే దానికి పరిస్థితులు పక్కన చాలా వేరియేషన్ ఉంది, కారణాలు కూడా ఉన్నాయి. ఒక పక్క గ్లామర్ వచ్చేసరికి కొత్త టెక్నాలజీతోటి ఒక మంచి డిజిటల్ కన్సోల్ తీసుకుని వచ్చేసి మనకైతే మాత్రం మన ముందు చేసింది 125cc లో. ఇది అలా ఉంటే గ్లామర్ తీసుకొచ్చిన దాని గురించి ఆలోచించే లోపే టీవీఎస్ రైడర్ ఇరగ కొట్టేసింది. టీవీఎస్ రైడర్ అయితే మాత్రం చాలా మోడల్ కొత్త మోడల్ అయితే తీసుకుని వచ్చేసింది, కొత్త ఫీచర్స్ని మన మార్కెట్లోకి అయితే మాత్రం మనకి తీసుకొచ్చి పెట్టిందన్నమాట. లైక్ మోనోషాక్ సస్పెన్షను, బ్యాక్ సైడ్ టైర్ లావుగా ఉండటం, మంచి డిజిటల్ క్లస్టర్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టింది. పైగా 67 కిలోమీటర్ మైలేజ్ అని అంటున్నారు. ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఆల్రెడీ సెట్ అయినటువంటి, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నటువంటి మంచి కాంబినేషన్తో వచ్చినటువంటి SP125 ఎందుకు తగ్గుతుంది, తగ్గదు కదా అని మనం అనుకున్నాం. కానీ నిజానికి SP125లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. మొన్న తీసుకొచ్చిన 5th కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ సంబంధించి కొంచెం మార్కెట్లో మంచి సేల్స్ నడుస్తున్నాయని చెప్పి 5th కలర్ ఏదైతే ఉందో అథ్లెటిక్ బ్లూని కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టాక్ని అయితే మాత్రం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారంట. ఆ కలర్తో అయితే ఎక్కువ యూనిట్స్ అయితే వస్తాయని చెప్పారు. SP125లో కూడా మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. నేను అడిగాను బ్యాక్ సైడ్ టైర్ ఏదైనా అప్డేట్ అవ్వబోతుందా, ఒకవేళ ఇన్నాళ్ళు ఆపారు కాబట్టి కాంపిటీషన్ బయట ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ టైర్ని 100/90 అప్డేట్ చేసి తీసుకురావచ్చు కదా, ఎందుకు అలా చేయట్లేదు. ఒకవేళ అలా చేస్తే మనకి, అలా చేయకపోతే మనకి హోండా కంపెనీలో ఏదైతే ఉందో అది బాగా నడుస్తున్న SP125 సేల్ డ్రాప్ అవుతుంది కదా వేరే వాటి వల్ల అని చెప్పి నేనైతే అడగడం జరిగింది. సో ఏదైతే మంచి బైక్ అని అనుకుని జనాల్లోకి వెళ్ళిపోయిందో ఆ మాటే SP125ని మళ్ళీ కొనేలాగా చేస్తుంది. సో నేను దాని విషయంలో మాత్రం మనకైతే మాత్రం ఇబ్బంది లేదని చెప్పి నాకు దగ్గరలో ఉన్నటువంటి ఒంగోలు షోరూమ్ మేనేజర్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే పక్కన ఉండే ఇంకా 2 షోరూమ్స్ కూడా కాల్ చేసి అడిగాను, వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. సో నేనైతే ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే SP125లో అప్డేట్ వస్తే బాగుండేది, మేజర్ అప్డేట్ బ్యాక్ సైడ్ టైర్ చేంజ్ అయితే బాగుండేది అని అయితే అనుకున్నాను. కానీ అది కూడా అయితే ఏం జరగలేదు. కానీ ఏదైతే 5th కలర్ అథ్లెటిక్ బ్లూ ఉందో అదైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ అయితే రాబోతుందనంట. ఫెస్టివల్కి సఫిషియంట్ స్టాక్ అయితే యూజర్స్కి ఆడియన్స్కి అందించబోతున్నారు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం ఊహించుకోవటం అసలు తప్పే లేదు, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. 125cc సెక్షన్లో ఆ సెగ్మెంట్లో మంచి మంచి బైక్స్ రావడం అనేది
మనల్ని అయితే మాత్రం ఈ ఇలా ఆలోచించడానికి అవకాశం అయితే కల్పించేలా ఉన్నాయన్నమాట. టీవీఎస్ రైడర్ అయితే మాత్రం త్వరలో రాబోతుంది, ఫెస్టివల్ సీజన్కి హంగామా చేయబోతుంది. దాని గురించి చాలా విషయాలు మనమైతే మాత్రం బండి షోరూమ్స్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ రైడ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం, అలాగే బండి యొక్క అన్ని పార్ట్స్ గురించి మనమైతే బ్రీఫ్గా ఒక వీడియో అయితే చేసుకుందాము. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీ దాకా రావాలంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా మోటివేషన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.